ఎందుకు మన ఇంత పక్కన మనం నువ్వు పెట్టుకోమంటాం. హలో, ఓకే, నో ప్రాబ్లం. నేను యువరాజు ఈ ప్రెసిడెంట్ ఆడే ఉంటానండి, ఆడుంటాను ముందుకు రావచ్చు. దయచేసి ఇక్కడికే స్టాప్ అయిపోండి, ఇంకా ముందుకు రావచ్చు. స్కూల్ ప్రెసిడెంట్ ఇతర కౌన్సిలర్ చేస్తుంది. కొంచెం ముందు రండి అన్న, ముందు రండి అన్న. ముందు వచ్చేనా? ఓకే ఓకే అన్న. మొట్టమొదటిసారి చిత్తూరులో ఏదో ఫంక్షన్ సందర్భంగా మనం నేర్చి ఉంటూ ఇక్కడ ప్రాప్తం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం, వారి తండ్రి కాలం నుంచి మా తండ్రి గారికి ఉన్న స్నేహం, మాకున్న స్నేహం, మేమిద్దరం కలిసి లెజిస్లేటర్స్గా చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము ప్రత్యర్థులుగానే ఉన్నాం, కానీ మా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వేరేగా ఉండేది. పరస్పర గౌరవం ఇచ్చుకునేవారు, వారు చేసే పనులని అప్రిషియేట్ చేసేవారు. ఇప్పుడు అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఇద్దరు ఒకటే కూటమికి రావటం లేదు. మొట్టమొదటి ఎలక్షన్ ఒకటే కూటమిలో ఉండి పెద్ద ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనకి
చర్మగీతం పాడుతూ పెద్ద మ్యాండేట్ ఈ మూడు పార్టీలకి, తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ జనసేన పార్టీలకు పెద్ద మ్యాండేట్ ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రిగా అవటం, అక్కడ మోడీ గారు మరోమారు ప్రధానమంత్రిగా అవటం చాలా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమరావతి క్యాపిటల్కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన 15,000 కోట్లను వారు రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి, ఏదైతే ప్రజల ఆశ, ప్రజలకున్న నీటి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్, 720,000 కొత్త ఐకట్టుకి, అదేవిధంగా గోదావరిలో 10,00,000 స్థిరీకరణకు, 10,00,000 ఎకరాలకు స్థిరీకరణకు, కృష్ణాలో 13 కృష్ణా బేసిన్ కింద 13,00,000 స్థిరీకరణకు, అంటే 23,00,000 ఎకరాలకు స్థిరీకరణ, 720,000 న్యూ కొత్త ఐకట్టు, 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటు అయ్యే ప్రాజెక్ట్ అది. మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు 10 పైసలు 15 పైసలకు యూనిట్ వస్తుంది, దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి. పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం. ఇది చాలామందికి శ్రీశైలం నుంచే నీరు మనం తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మేలు జరగాలని పెద్ద మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇవి పూర్తి చేస్తారు, అమరావతి కానీ పోలవరం కానీ అని ఆశిస్తున్నాం.